30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇప్పుడు అన్ని పార్టీలు కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నాయి ముఖ్యంగా జనసేన అలాగే వామపక్ష పార్టీలు బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు నాలుగు పార్టీలు కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే దీనిపై మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర నాయకులు మురళీ గారు జూమ్ కాల్లో ఉన్నారు నమస్తే మురళీ గారు నమస్కారం అండి వామపక్ష పార్టీలు కూడా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ మీద మండిపడుతున్నారు అసలు ఇవాళ జరిగినటువంటి అరెస్ట్పై మీ కామెంట్స్ ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే చాలా బాధ్యతారాహిత్యంగాను ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే పద్ధతిలో ఉందనేది అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉంది ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి ఒక అవినీతి జరిగిందని దాంట్లో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆ అవినీతికి సంబంధించి చంద్రబాబు నాయుడు కేంద్రంగా ఉన్నాడని చెప్పే పేరుతో అరెస్టులని ప్రభుత్వం చూయించింది నిజంగా అవినీతి మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతున్నా లేదంటే అవినీతికి పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించినా దాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి అనుసరిస్తున్నటువంటి ధోరణులు చాలా ప్రమాదకరంగాను బాధ్యత రాహిత్యంగాను ఏ రకంగా చూసినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి పద్ధతే దానికి ఒక పరాకాష్ఠగా మనం గమనించవచ్చు నంద్యాల జిల్లాలో ఆయన పర్యటన చేయడానికి వెళ్ళాడు పర్యటన చేయడానికి వెళ్ళినటువంటి అతన్ని ఆయనేమి నిన్నటిదాకా విజయవాడలోనే ఉన్నాడు నిజంగా అరెస్ట్ చేయదలుచుకుంటే లేదా చాలా పద్ధతులు ఉన్నాయి అరెస్ట్ చేయదలుచుకుంటే విజయవాడలో చేయొచ్చు నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి మొత్తం ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వందల మంది పోలీసుల్ని దాదాపు 1000 మందికి పైగా పోలీసుల్ని మోహరింపజేసి అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక్కసారిగా మూకుమ్మడిగా క్యాంపు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి ఏ ఒక్కరిని కదలనీయకుండా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానివ్వకుండా అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందా మొట్టమొదటిది అంటే దీని ఆ ఉద్దేశం ఏంది ఏదో అవినీతి ఆ సమస్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ కంటే కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వీళ్ళందరూ బీతావహలు చేయడం భయపెట్టడం ప్రధానంగా ఒక 14 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజుకి ఆయన ఉన్నారు ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి నిజంగా వీళ్ళు అరెస్ట్ చేసి ఏ రకమైన అలజడి లేకుండా చేయదలుచుకుంటే ఫ్లైట్ లో కూడా తీసుకోబోవచ్చు రోడ్డు మార్గంలో తీసుకోబోవడానికి కారణం ఏమి అంటే సిపిఎం పార్టీ నాయకులుగా చంద్రబాబుని అరెస్ట్ చేయడమే తప్పంటారా లేదంటే అరెస్ట్ చేసినటువంటి విధానం తప్పంటారా అరెస్ట్ చేసిన విధానం తప్పు వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి కూడా పూర్తిగా తప్పుడు పద్ధతిలో ఉంది ఎందుకనంటే దీంట్లో అవినీతి జరిగిందండి అవినీతికి విచారణ చేయరా ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు పేరు లేదు లేదంటే ఇప్పుడు 21 నెలల కిందట ఈ ఎఫ్ఐఆర్ తయారు చేశారు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ వేయలేదు విచారణ చేసి ఈయన పాత్ర ఎట్లా ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టచ్చు లేదా అసెంబ్లీలో ఒక కమిటీని శాసనసభ కమిటీని వేసి విచారణ కూడా జరపచ్చు ఎస్టాబ్లిష్ చేయొచ్చు తప్పులు ఏమేమి జరిగినాయని చెప్పి వీటన్నిటి మీద చర్చ చేయొచ్చు చర్చ చేసి అంటే సిఐడి ఏం చెప్తుందంటే సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు చంద్రబాబు పాత్ర అంతా కూడా ఇందులో ఉంది మొత్తం అంతా కూడా నడిపించింది ఈయనటువంటి విషయం మాకు ఆధారాలతో సహా దొరికాయి కాబట్టి ఇప్పుడు మేము అరెస్ట్ చేసామని చెప్పి సిఐడి చీఫ్ చెప్తున్నారు ఈ రోజు దాకా ఛార్జ్ షీట్ కూడా ఇవ్వలేదు కదా ఛార్జ్ షీట్ కూడా వేయకుండా చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసేటువంటి టైంలో ఆయన పేరును కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా ఛార్జ్ షీట్ ఎప్పుడైనా వేయొచ్చు కదా నేననేది తప్పులు చేసి ఉంటే దాన్ని ఏమాత్రం సహించాల్సినటువంటి అవసరం లేదు ప్రజల సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని అది ఎవరైనప్పటికీ ముఖ్యంగా బూర్జువా పార్టీలు ఏదో నీతికి వీళ్ళంతా ఒక ప్రతీకల్లాగా కనపడేటువంటి వ్యక్తులు కూడా కాదు ఏ రకంగా చూసినప్పటికీ బూర్జువా పార్టీల అవినీతి అనేది ఒక భాగస్వామ్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది 4.5 సంవత్సరాల కాలంలో 2000 ఇదంతా పెద్ద చర్చ నడిచింది ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలోని దీని మీద చర్చ కూడా చేశారు ప్రజెంటేషన్ చేశారు ఇవన్నీ జరిగినాయి నేనేం కాదనడం లేదు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా చీఫ్ వీళ్ళందరూ కూడా ప్రకటన చేశారు ప్రశ్న అసలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేయొచ్చు కదా
ఈరోజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ప్రకటన చేయకుండా ఈ రకంగా రాష్ట్రమంతా ఒక అల్లకల్లోలం సృష్టించి అవసరమైన మాట్లాడుతున్నారు కదా మంత్రులు కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్నారు కదా నే మాట్లాడడం అంటే ఇదే నేను అనేది కూడా ఒక ప్రకటన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వమే చేయొచ్చు హోమ్ మంత్రి మాట్లాడలా ముఖ్యమంత్రి ఏదో లండన్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా రాష్ట్రంలో ఎందుకంటే ముఖ్యమైనటువంటి సమస్య ఏమైనా ఉందా ఈరోజు అవినీతికి పాల్పడినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమన్నా అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మనిషి అయితే ఈ రకంగా ఆ హఠాత్తుగా దొరికినాడు కాబట్టి అరెస్ట్ చేసిన ఈ రకమైనటువంటి పద్ధతిలో అరెస్ట్ చేశారని అనుకోవచ్చు ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాడు ప్రజల్లో ఉంటున్నాడు అసెంబ్లీకి వస్తున్నాడు మా మీటింగుల్లో మాట్లాడుతూనే ఉన్నాడు రోజు కనిపిస్తూనే ఉన్నాడు మీరున్నటువంటి చోతే సిఐడి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో అక్కడే ఆయన ఉంటున్నాడు నంద్యాలకు వచ్చి అరెస్ట్ చేసి ఈ రకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేది నేను ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నటువంటిది ఈ అరెస్ట్ చేసినటువంటి పద్ధతే చాలా అన్డెమోక్రటిక్ గా ఉందనే విషయం మనం గమనించాలి వీళ్ళ ఉద్దేశం అవినీతిని పట్టబయలు చేసి అవినీతి మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి పద్ధతే కనుకుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు లేదా దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు లేకపోతే అవసరమైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా చేయొచ్చు ఇప్పుడేమి వెంటనే ఛార్జ్షీట్ వేయక ముందే హఠాత్తుగా ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి తీసుకుని ఆయనకేం బెయిల్ రాదా ఇప్పటికే బెయిల్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కేసులోంచి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బెయిల్ తీసుకుని బయట కూడా వాళ్ళందరూ ఉంటున్నారు ఇప్పుడు 21 నెలల కిందటనే ఆ తర్వాత ఏం అరెస్టులు కూడా చేయలేదని అంటున్నారు అంటే ఈయనకేదో అరెస్ట్ చేసినంత మాత్రం నెలల తరబడి జైల్లో పెట్టేస్తారని కూడా కాదు కదా ఈ రోజు ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు ఎల్లుండి కూడా ఇవ్వచ్చు బెయిల్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఆ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత హడావుడి ఇంత అలజడి కారణం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అవసరం ఉందా అనేది నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నటువంటి గారు జనసేన పార్టీ బీజేపీ సిపిఎం సిపిఐ ఇప్పుడు రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి చాలా సంఘీభావన ప్రకటిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో విపక్షాలన్నీ కూడా ఏకమయ్యా అనుకోవచ్చా అట్లేమీ అనడానికి కూడా మేము ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మేము ఇట్లాంటి వాటి పట్ల అవినీతిని వదిలిపెట్టమని మేము ఏ సందర్భంలో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారే కావచ్చు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ ముఖ్యంగా ప్రజల సొమ్ము పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరించుంటే దాని పట్ల కఠినంగానే వ్యవహరించాలి కఠినంగా వ్యవహరించడానికి అవసరమైనటువంటి చట్టాలు పద్ధతులు మన దగ్గర ఉన్నాయి వాటి అన్నింటినీ నార్మల్ కండిషన్ లో వాటిని అప్లై చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము మొదటగా చెప్పేది రెండవది చంద్రబాబు నాయుడికి సంఘీభావం ప్రకటించడము ప్రకటించకపోవడం అన్నటువంటి సమస్య కూడా కాదు ఇంకొకరికి జరిగినా ఈ రకమైనటువంటి ఈ రకమైన పద్ధతిలో అన్డెమోక్రటిక్ మెథడ్స్ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యవహరించిన సందర్భాల్లో కూడా మేము రియాక్ట్ అయ్యాను మేమేదో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేసినా సరే ఆయనది ఏమి తప్పు లేదని కూడా మాట్లాడడం కాదు ఈ సందర్భంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీకి వామపక్ష పార్టీలు దగ్గరయ్యే పరిస్థితి లేదంటారా ఈ ఇట్లాంటి అంశాలను ఆధారం చేసుకొని మనమే రాజకీయ ఎత్తుగడలు లేదా రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్న దానికి మేము సంసిద్ధం కూడా లేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఏ రకమైన లక్షణాలని తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ లేవు ఈరోజు బీజేపీతో అంటగాగుతూ ఎవరైతే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారో అడుగడుగున మత కల్లోలాలకి కుల వివక్ష లేకపోతే ఇతరత్ర అనేక రకమైనటువంటి అలజడులకు కారణమవుతున్నటువంటి రాష్ట్రంలో అనైక్యతకి దేశంలో అనైక్యతకి కారణమవుతున్నటువంటి బీజేపీతో వీళ్ళకి కొనసాగడమే ప్రధానమైన సమస్య ఇట్లాంటి పార్టీలతో మేము ఏ రకంగానూ పొత్తులు కానీ అండర్స్టాండింగ్స్ కానీ లేదా ఎన్నికల్లో పోటీ చేసి కలిసి చేసేది కానీ లేదు ఈ రోజు మేము రెండు పార్టీలతో సమదూరం అంటారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు వీళ్ళు ప్రజల పట్ల బాధ్యత రాహిత్యంగా ఉన్నారు దాంట్లో ఏమి సందేహం లేదు ఈ రోజు ఒక దాడి జరిగింది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది కాబట్టి దాన్ని మేము ఖండనం చేస్తున్నాం దాంట్లో సందేహం ఉండాల్సిన అవసరం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు ఇది సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మురళీ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తాము ఇప్పుడైతే సంఘీభావన ప్రకటించడానికి ప్రధాన కారణం భవిష్యత్తులో పొత్తులకు వెళ్ళేటువంటి సమస్య లేదని అదేవిధంగా ఒక పార్టీ స్టాండ్గా తమ నిర్ణయాన్ని ప్రకటించామని ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని తాము తప్పుపడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్